సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పదిహేడవ భాగం ఈ పదిహేడవ భాగంలోకి వెళ్లబోయే ముందుగా పదహారవ భాగంలో ఏం జరిగిందో విన్నాము మరి అర్చిత తనకు రాసిన ప్రేమలేఖను శ్రీకృష్ణ చేతిలో పెట్టి అసలు ఏం జరిగిందో రాజన్ శ్రీకృష్ణకు చెబుతూ ఉంటాడు వయసు ఆకర్షణలో తల్లిదండ్రుల అదుపు లేని ఆడపిల్లలు ఏ విధంగా అయితే తప్పటడుగు వేస్తున్నారో గ్రహించిన తన తండ్రి ఆ ఉత్తరాన్ని అర్చిత తల్లిదండ్రులకు చూపించి ఏ విధంగా కథను సుఖాంతం చేశారో శ్రీకృష్ణకు రాజన్ అన్ని వివరాలు చెబుతాడు ఆ తర్వాత శోభనాద్రి గారు శ్రీకృష్ణ రాజన్ తదితర నటీ నటులతో నాటిక రిహార్సల్స్ బ్రహ్మాండంగా జరిపిస్తారు నాటిక అంతా కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది అని సంతృప్తి పెడ్డాక ప్రిన్సిపాల్ గారి చేత శోభనాద్రి మాస్టారు కరపత్రాన్ని విడుదల చేయిస్తారు ఆ కరపత్రం వివరాలన్నీ కూడా దినపత్రికల్లో ప్రసాన శీర్షికలో వార్తగా నిలుస్తాయి శ్రీకృష్ణ ఆ నాటికలో హీరోయిన్ పాత్ర ధరిస్తున్నాడని ఊరు ఊరంతా తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పదిహేడవ భాగంలో నవమరి సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పదిహేడవ భాగం మీకోసం ఆ రోజు శనివారం క్యాలేజీ రజతోత్సవ సమరంభాలు అత్యద్భుతంగా ప్రారంభమయ్యాయి వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖల ప్రసంగాలు కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవాలు అన్ని క్రమశిక్షణతో నిర్వహించిన విధానానికి విద్యార్థుల తల్లిదండ్రులు అతిథులు పూర్వ విద్యార్థులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు కుర్రాళ్ళందరూ నాటికి మొదలెట్టాలి నాటికి మొదలెట్టాలి అంటూ నినాదాలు చేశారు స్టేజికి వెనకాల ఉన్న భౌతిక శాస్త్ర ప్రయోగశాలలో పాత్రధారులందరూ మేకప్ వేసుకుని సిద్ధమయ్యారు శోభనాథ్రి గారు హడావిడిగా లోపలికి వచ్చారు అందరూ మేకప్ డ్రెస్అప్ అయిపోయి సిద్ధంగా ఉన్నారు కదా అని అందరినీ సంతృప్తిగా చూశారు వారిలో శ్రీకృష్ణ కనపడలేదు శ్రీకృష్ణ ఏడయ్యా అని అడిగారు కంగారుగా వాళ్ళ నాన్నగారు దగ్గరుండి తీసుకువస్తానని చెప్పారు సార్ ఈ పాటికి వస్తూ ఉంటారు అన్నాడు రాజన్ కార్యక్రమంలో చివరిగా ముఖ్య అతిథి ప్రసంగంతో పాటు అతిథుల ప్రసంగాలందరివి పూర్తయ్యాయి శోభనాద్రి గారు వందన సమర్పణ చేసే నిమిత్తం మైక్ ముందుకు వచ్చారు సభకు విచ్చేసిన మరియు ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఎంతగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అభివందనాలు ఇప్పుడు విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విద్యార్థులు మీకు వినోదం అందించడం కోసం ఎంతో కష్టపడి నేర్చుకుని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్ని కార్యక్రమాలు చూసి చివరి వరకు ఉండి వారిని ప్రోత్సహించి ఆశీర్వదించి మిగతా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయమని కోరుతున్నాను ముందుగా స్వాగత గీతం అనంతరం ఒక దేశభక్తి బృందగానం ఆ తర్వాత మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్న హాస్య నాటిక అతిథి దేవుళ్ళు వస్తున్నారు నాటిక ప్రదర్శన రచన శ్రీ ఆది విష్ణు గారు దర్శకత్వం శ్రీ శోభనాద్రి మాస్టారు సాంస్కృతిక కార్యక్రమాల కన్వీనర్ ఇందలి పాత్రలు పాత్రధారులు అని అని కథపత్రంలోని అన్ని వివరాలు చదివి ఇక ఈ సాంస్కృతిక కార్యక్రమాలను మన సాంస్కృతిక కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి చిరంజీవి విఠల్ను నిర్వహించవలసిందిగా కోరుతున్నాను అని తన వందన సమర్పణ కార్యక్రమం ముగించి విద్యార్థులందరినీ వేదిక ఖాళీ చేసేలా ఆదేశించి తెర దింపించారు వెంటనే ఆయన మళ్లీ గ్రీన్ రూమ్ లోకి కంగారుగా వచ్చేశారు శ్రీకృష్ణ రాకపోవడంతో రాజన్ కంగారు పడిపోతున్నాడు సార్ లేడీ మేకప్ అంటే చాలా టైం పడుతుందని ఇంకా హీరోయిన్ వేషం వేసే అబ్బాయి రాలేదేంటి అని మేకప్మెన్ కంగారు పడుతున్నాడు సార్ అన్నాడు శోభనాద్రి గారితో సహనటులంతా ఆయన చుట్టూ మూగారు నేను వెంటనే ఒక కుర్రాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాను నువ్వు ఈ నాటికలో హీరోవి నువ్వు మొదటిసారి నటిస్తున్నావు శ్రీకృష్ణని దృష్టిలో పెట్టుకో చక్కగా నటిస్తావు ఒకవేళ శ్రీకృష్ణ రావడం ఆలస్యమైతే మరో రెండు కార్యక్రమాల తర్వాత నాటిక ప్రకటిస్తాను కార్యక్రమం మంచిలోనే ఉందిగా మీరంతా కూడా ధైర్యంగా బాగా చేయండి ఆల్ ది బెస్ట్ అని ప్రతి ఒక్కరికి కరచాలనం చేసి వెన్ను తట్టారు శోభనాద్రి గారు ముందుగా రాజన్ శోభనాద్రి గారికి పాద నమస్కారం చేశాడు మిగతా నటులందరూ అతన్ని అనుసరించారు రెండు నృత్యాలు అయిన వెంటనే శోభనాద్రి గారు నాటిక ప్రకటన చేశారు శోభనాద్రి గారి సూచనతో నటులు అంతా వేదిక మీదకి వచ్చేసారు సరిగ్గా అప్పుడే స్త్రీమూర్తుల విభాగంలోంచి బురఖా ధరించిన ఒక అమ్మాయి లేచి వేదిక వెనకనున్న మెట్ల మీదుగా వేదిక నెక్కి వరుసగా నిలబడిన నటుల మధ్యలోంచి వెళ్ళి వంగి శోభనాద్రి గారికి నమస్కరించింది శోభనాద్రి గారు ఆమెను భుజాలు పట్టి లేవనెత్తి ఏం కావాలమ్మా బహుశా పాట పడడానికి అవకాశం కోసం వచ్చావేమో ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఏమి అనుకోకు వెళ్ళు అన్నారు నేను అందుకోసం రాలే సార్ నటించడానికి వచ్చాను అని నటులంతా ఆశ్చర్యంగా చూస్తుండగా తన బురఖాను చాలా జాగ్రత్తగా తొలగించింది ఆ శాల్తి శోభనాద్రి గారితో పాటు నటులంతా ఒక అపురూప సౌందర్య రాశిని చూస్తున్నట్లు రెప్ప వేడి మర్చిపోయారు ఏ కోణంలో కాంతి పడినా మెరిసే చెంకీ బిళ్ళల కనకాంబరం రంగు ఎంబ్రాయిడరీ చీర మో చేతుల వరకు జిలుగు తళుకులతో మెరిసిపోతున్న డిజైన్ జాకెట్ విగ్గో సహజమైన జడ గుర్తించలేని పొడుగాటి జడలో సన్నజాజులు కనకాంబరాలు నాలుగు వర్షల్లో సువాసనలు వెదజల్లుతుండగా చెవులకు ఊగుతున్న బంగారు లోలకులు మెడలో కొత్తిమీర కాడ డిజైన్ ఉన్న రాళ్ళ నెక్లెస్ సన్నగా నాజుగ్గా ఉన్న చేతులకు గలగలమంటున్న మ్యాచింగ్ మట్టిగాజులు తెల్లని విశాలమైన కళ్లకు నల్లని కాటుక నుదుట కోల బొట్టు తీర్చిదిద్దిన కనుబొమ్మలు జయప్రద ముక్కు లాంటి అందమైన ముక్కు లేత మేగడ తరకల్లాంటి నున్నటి సొట్ట బుగ్గలు మగవాళ్లను కవ్వించే పరువాల పొంకాలపై మెట్లుగా అమర్చిన పమిటి కొంగు చీరకు చిళ్ళు కాళ్లకు గల్లు గల్లుమంటున్న వెండి మువ్వల పట్టీలు ఆమె నవ్వితే పెట్టే ముద్దులన్నీ దాచుకోవాలనిపించే చిరుమందహాసపు పెదవులకు లేత గులాబీ రంగు లిప్స్టిక్ వావ్ ఏం ఫిగర్ రా అనిపించేలా ఉన్నాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ నువ్వేనా నమ్మలేనట్లుగా ఆశ్చర్యపోతూ అడిగారు శోభనాథ్రి గారు అవును సార్ నాన్నగారు స్వయంగా మేకప్ వేసి తీసుకొచ్చారు ఇలా డైరెక్ట్ గా వచ్చేసాననుకోండి నన్ను లోపలికి రాణిస్తారా ఇదంతా నాన్నగారి ప్లాన్ అన్నాడు శ్రీకృష్ణ రాజనే కాదు అతను శ్రీకృష్ణ అంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కావడం లేదు పరువానికి వచ్చిన దోర మామిడి పండులా నిగనగలాడే మేకప్ తో అంత అందంగా ఉన్నాడు ఏ ఒక్క కోణంలోనూ ఆ వేషంలో ఉన్నది మగవాడు అంటే ఎవ్వరూ నమ్మరు శోభనాద్రి గారు సంతృప్తి వ్యక్తం చేశారు కుర్రాళ్ల కలల రాజకుమారిలా ఉన్నావు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు బాగా చేయి అతను కొట్టేయాలి అన్నారు శ్రీకృష్ణతో కర్చాలనం చేసి మీ ఆశీర్వాదం చాలు సార్ నా వంతు తప్పక కృషి చేస్తాను అన్నాడు వినయంగా శ్రీకృష్ణ నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అన్నాడు రాజన్ శ్రీకృష్ణ చెవిలో నీతో చెబుతానన్నాను నాన్నగారు వద్దు రాజనికి కూడా ఇది ఓ సర్ప్రైజ్ మొన్న నీకు ట్విస్ట్లు ఇచ్చాడుగా ఇప్పుడు నువ్వు ఇది కాని అన్నారు అందుకే నీకు చెప్పలేదు అందుకే మీకు చెప్పలేదు ఇంతకీ ఎలా ఉన్నాను అడిగాడు శ్రీకృష్ణ ఏమి అనుకోగా నాకు అస్సలు నచ్చలేదు మగాడి ఎప్పుడు పచ్చి మగాడిలా ఉండాలి అన్నాడు రాజన్ ఇది వేషం నేనేమిటో నాకు తెలుసు ఒకరి అభిప్రాయంతో నాకు పనిలేదు నేనెప్పుడు పచ్చి మగవాణ్ణే అన్నాడు శ్రీకృష్ణ గుడ్ ఇప్పుడు నాకు నచ్చవు అలా ఉండాలి అన్నాడు రాజన్ అంతలో ప్రార్థన అని ప్రకటించారు శోభనాద్రి గారు నాటికకు సంగీత దర్శకత్వం వహిస్తున్న మోహన్ రావు గణేషుని ప్రార్థన చేశాడు తెర తొలగింది పాత్రధారులందరూ వారి వారి స్థానాల్లో తమ నతనా వైద్యుష్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో పద్మ ఎడమ వైపు నుంచి వేదిక మీదకి వచ్చి కుడివైపు చివరకు వెళ్లి తలుపు తీసి లోపలికి వచ్చిన పాత్రను ఆహ్వానించింది అంతే అబ్బాయిల వైపు నుంచి ఒకటే ఈలలు హర్షధ్వానాలు అమ్మాయిలైతే అతను శ్రీకృష్ణ అంటే నమ్మనట్లుగా నోళ్లు కళ్లు వెళ్లబెట్టి నాటికలో నిమగ్నమయ్యారు హాస్య సన్నివేశాలలో అన్ని పంచస్సు పండటంతో హర్షధ్వానాలతో ఆ ప్రాంగణం అంతా మార్న్రోగిపోయింది యాభై ఐదు నిమిషాలు నిరంతరాయంగా సాగిన నాటిక చివర నటీ నటుల స్టిల్ తో ముగిసింది వావ్ ఫెంటాస్టిక్ అద్భుత కాలేజీ చరిత్రలో నభూతో నభివశ్యతి అన్న కామెంట్లతో ప్రేక్షకులు పిన్నలు పెద్దలు అందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఒక సజీవ కళల దృశ్యం కళ్ళ ముందు అలా మెరసి ఇలా మాయమైందా అనిపించింది వారందరికీ వేదికకు కుడివైపున కుర్చీలో కూర్చుని నాటికి చూసిన శోభరాద్రి గారు నాటికి పూర్తి అయ్యి తెరపడగానే వేదిక మీదకి వచ్చి శ్రీకృష్ణను మోకాళ్ల మీద అమాంతం ఎత్తుకుని గిరగిరా తిప్పేశారు అద్భుతం కృష్ణ వండర్ఫుల్ నా కలను నిజం చేశావు అంత బాగా చేశారు కానీ నీ నటన ప్రత్యేక ఆకర్షణ కంగ్రాట్స్ మై బాయ్ కంగ్రాట్స్ మై హార్ట్ఫుల్ కంగ్రాట్స్ టు యూ అని అతన్ని దింపి మైక్ దగ్గరికి వెళ్ళారు అనంతరం నటీనటులందరినీ పరిచయం చేశారు కొందరు అతిథులు పద్మ పాత్రసారి శ్రీకృష్ణకు తమ సంతోషం కొద్దీ ఆర్థిక విరాళం ప్రకటించి అందజేశారు ప్రత్యేక బహుమతిగా శ్రీకృష్ణ నటనకు రాధాకృష్ణ విగ్రహాన్ని ప్రశంసా పత్రాన్ని ప్రిన్సిపాల్ గారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నటీనటులందరికీ గిఫ్ట్ ప్యాక్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం జనగణమన పాడడానికి కేటాయించిన విద్యార్థులను శోభనాద్రి గారు వేదిక మీదకి పిలిచారు ఇద్దరు అమ్మాయిలు వెళ్లి మైక్ ముందు నిలబడి కంఠాలు సవరించుకున్నారు శోభనాద్రి గారు శ్రీకృష్ణను నువ్వు వెళ్లి వాళ్ళతో కలిసి జాతీయ గీతం అన్నట్టు సైగ చేశారు శ్రీకృష్ణ పవిత్రంగా పమిటి కప్పుకుని ఆ ఇద్దరు అమ్మాయిల మధ్య నిలబడి జాతీయ గీతం ఆలబించడంతో సభ ముగిసింది తాను అనుకున్న కార్యక్రమం విజయవంతం కావడంతో శోభనాద్రి గారు తోటి లెక్చరర్లకు నటీ నటులకు కూల్ డ్రింక్స్ తెప్పించారు ఇంతలో శంకర్ శాస్త్రి గారు శ్రీకృష్ణను తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చారు శోభనాద్రి గారు ఆయన ఆహ్వానించి కుర్చీ చూపించారు శోభనాద్రి గారిని ఆయన అభినందించారు అటెండర్ అందరికీ కూల్ డ్రింక్స్ అందించాడు దాన్ని సిప్ చేస్తూ శోభనాద్రి గారు అటెండర్ ని పిలిచి ఈ కూల్ డ్రింక్స్ పిల్లలకి అందరికీ ఇవ్వవయ్యా పాపం చాలా అలసిపోయారు అన్నారు ముందు ఆ శ్రీకృష్ణ మేకప్ తీసాడో లేదో కనుకో ఎవరైనా ఆడపిల్ల అనుకుని ఎత్తుకుపోగలరు అసలే రోజులు బాగాలేదు అన్నారు కెమిస్ట్రీ లెక్చరర్ వరహాల ఎత్తుకుపోయినా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది రండి ఆడపిల్ల కాదని అన్నాడు ఫిజికల్ డైరెక్టర్ ఆ మాటకి అక్కడ అందరూ పక్కపక్క నవ్వుకున్నారు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ గ్రీన్ రూమ్ లో శ్రీకృష్ణతో కుర్రాళ్ళందరూ పోటీలు పడి ఒకటే ఫోటోలు తీయించుకోసాగారు పక్కన నిలబడి కౌగిలించుకుని బుగ్గకు బుగ్గ ఆనించుకుని ఇంకా చాలా రకాల భంగిమలలో ఫోటోలు తీసుకున్నారు వారిలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి విఠల్ ఉండడం కూడా ఒక విశేషం ఇదేమీ నచ్చని రాజన్ తాను మేకప్ తీసేసి శ్రీకృష్ణ కోసం నిరీక్షించసాగాడు తండ్రి నుంచి కబుర్ రావడంతో మళ్లీ బురకా వేసుకుని రాజన్ తో కలిసి వేదిక మీదకి వచ్చాడు శ్రీకృష్ణ లెక్చరర్స్ అంతా ఇద్దరిని అభినందించారు అక్కడున్న అందరికీ వీటుకొని చెప్పి బయలుదేరిన ఆ ముగ్గురు కాలేజీ గేట్ దాటి బయటికి రాగానే మొదటిసారైనా చాలా బాగా చేశావు రాజన్ నీకు నా ప్రత్యేక అభినందనలు బాగా అలసిపోయారు రేపు కాలేజీ సెలవు కదా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి ఇక నెలలో పరీక్షలు బాగా చదువుకోవాల్సామది అన్నారు శంకర శాస్త్రి గారు నాదే ఉంది నాన్నగారు ఇదంతా శ్రీకృష్ణ ఇచ్చిన సహకారం మీ ఆశీర్వాదం ప్రోత్సాహం సార్ నమ్మకం అన్నీ కలిసి నాటికను విజయవంతం చేశాయి వస్తాను కృష్ణ మరి శుభరాత్రి అన్నాడు రాజన్ మనం మనం పడ్డ కష్టానికి మంచి ఫలితం లభించింది అదే సంతోషం మనకు ఈ ఆనందం మన జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది మనకి శుభరాత్రి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు శ్రీకృష్ణ వాళ్ళందరూ చూస్తుండగానే సైకిల్ ఎక్కి తన ఊరు వైపుగా సాగిపోయాడు రాజన్ సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ పదిహేడవ భాగం విన్నారు ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు